దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమమే కదూ. ఈరోజు దావీదు రాసిన కీర్తన 62వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 62వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. అలాగే 5వ వచనం కూడా చదువుతున్నాను. నా ప్రాణమ దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమ దేవుని నమ్ముకుని మౌనంగా ఉండుము. అలాగే దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది అంటున్నాడు. ఆయన వలననే నాకు రక్షణ, ఆయన వలననే నాకు నిరీక్షణ అంటున్నాడు. దేవుని మీద మనం అపారమైన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మీద గొప్ప నిరీక్షించడం ద్వారా కొన్నిసార్లు మౌనంగా ఉంటాం. అలా మౌనంగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. ఎప్పుడైతే మౌనంగా ఉంటామంటే, ఏ వ్యాధినైతే, ఏ కృంగుదలైతే, ఏ గరిబిలైతే మన జీవితంలో చోటు చేసుకుందో, వాటన్నిటినీ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏమీ దాపరికం లేకుండా ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఇంకా మాటలు కూడా ఉండవు మన జీవితంలో చెప్పడానికి. ప్రభు సన్నిధిలో తేటగా మనం తెలియపరిచినప్పుడు ఆ తర్వాత మాటలు రావు, మౌనమే. ఆ మౌనం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని మీద అపారమైన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మీద గొప్ప నిరీక్ష ఉంచడం ద్వారా మౌనంగా ఉంటాం. నా ప్రాణమ దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండుము, ఆయనే నా రక్షణ, ఆయనే నా నిరీక్షణ అంటున్నాడు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను, ప్రతి సమస్యను ప్రభు ముందు మనం ఉంచినట్లయితే, మౌనంగా దేవుని సన్నిధి మనం దేవుని సన్నిధి కనిపెట్టినట్లయితే, దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. ఎప్పుడు మౌనంగా ఉండదు తెలుసా? మనం దేవుని మీద విశ్వాసం లేకుండా, ఏమాత్రం కూడా దేవునికి అప్పగించకుండా, మన ప్రయత్నాలు మన ఆలోచనల ప్రకారంగా మనం ఏవేవో చేస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండలేం. ఏవేవో మన సొంత కార్యాలు, సొంత నిర్ణయాలు చేసుకుంటూ ఆ కార్యాలు మరి ఏమాత్రం కూడా జరగలేనప్పుడు హృదయంలో గలిబిలి చోటు చేసుకుంటుంది. కానీ దేవుని బిడ్డలంగా మనం మన ప్రతికూలత అంతటిను ప్రభు ముందు మనం తెలియపరిచినప్పుడు దేవుడు గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. మౌనంగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు గొప్ప జవాబిస్తాడు మన జీవితంలో. ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి కనాన్ దేశాన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్య మార్గంలో ఎర్ర సముద్రం ఎదురైంది. మోషే మీద తిరుగుబాటు చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సమయంలో మోషే ప్రార్థన చేసి, మీరు మౌనంగా ఉండండి, మీరు ఓర్కనే నిలిచుని చూడండి, దేవుని కార్యాన్ని మీరు చూస్తారు అని చెప్పినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలైనట్లుగా దేవుని వాక్యాలు మనం గమనించగలం. మన జీవితంలో ఎలాంటి సమస్యలు మనం ముందున్నప్పటికీ వాటన్నింటినీ తారుమారు చేసే దేవుడు మన దేవుడు. ఎప్పుడు అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని, ఆయన మీద నిరీక్షణ కలిగి, ఆయన మీద సంపూర్ణంగా మన ఆధారపడి పరిపూర్ణమైన విశ్వాసంతో కనిపెట్టినప్పుడు మన ముందు ఎలాంటి ప్రతికూలతలు చోటు చేసుకున్నాయో, వాటన్నింటినీ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరినేలపై ఇశ్రాయేలుని నడిపించినట్లుగా మన జీవితంలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అంతటి నుంచి మనకు విడిపించి
ఉన్నతమైనటువంటి అనుభవానికి నడిపించే దేవుడు మన దేవుడు. ఏ సమస్యలు మీ జీవితంలో చోటు చేసుకున్నాయి? ఏ గరిబిలి మీ చుట్టూ ఆవరించింది? ఈ ఎంతమాత్రము ఈ పరిస్థితి నుంచి నేను దాటుకోలేక ఉన్నాను అని నిరాశ గురవుతున్నావా? అయితే ప్రభు సన్నిధిలో అది తెలియజేయి. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది అంటున్నాడు. ఆయనే నా నిరీక్షణ అంటున్నాడు. అలాంటి ప్రార్థన మీరు చేసినట్లయితే దావీదు జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు దేవుడు. అలాంటి కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదుకు ఎదురవుతున్న ప్రతి సమస్యను ప్రభు ముందు తెలియపరిచి మౌనంగా కనిపెట్టేవాడు. తద్వారా ఆయన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు దేవుడు. ఆయన జీవితంలో అనేకమైన పాఠాలను దేవుడు నేర్పించాడు. ఎంతో ఉన్నతమైన అనుభవాలు కూడా ఆయన నడిపించాడు దేవుడు. ఎన్నో విజయాలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో మౌనంగా కనిపెడదాం. నా ప్రాణమ దేవుని నమ్ముకుని మౌనంగా ఉండుము. ఆయనే నా రక్షణ, ఆయనే నా నిరీక్షణ. ఆయన నువ్వు చెప్పినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి నేను నష్టపడుతున్నాను. కాబట్టి వాక్యం ఉన్న మీ జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడదాం. తద్వారా మీ జీవితంలో ఆయన ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన నష్టపడుతున్నాను. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, దావీదు చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం ప్రభువా. నా ప్రాణమ దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండుము. ఆయనే నా రక్షణ, ఆయనే నా నిరీక్షణ అని ఈ దినాన ప్రభువా దావీదు చేసినట్లుగానే మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా జీవితంలో మా చుట్టూ అలుముకున్న ప్రతికూలతలన్నింటినీ ఎదురుడి పోరాడగలిగే అలాంటి మౌనంగా కనిపెట్టగలిగే అనుభవం, అపారమైన విశ్వాసం నుంచి ప్రభు వాటి గుండా ప్రయాణించగలిగే అనుభవం మాకు దయచేయమని, తద్వారా మా జీవితంలో గొప్ప విజయం పొందుకుని మీ నామాన్ని మహింపరచేటట్లుగా కృప చూపించమని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయన మీద అపారమైన విశ్వాసం ఉంచి మౌనంగా కనిపెట్టట్లో, తద్వారా మీ జీవితంలో గొప్ప జయాన్ని పొందుకోవట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.